ఏమండి, ఈరోజు ఏంటి గుర్తుందా? ఏంటి? ఈరోజు మన పెళ్లి రోజు. అరే సారీ సారీ, మర్చిపోయా. పద 2 మినిట్స్ మౌనం పాటిద్దాం. ఓకే. అత్తయ్య గారు, మీ అమ్మాయితో నేను పడలేకపోతున్నా. రోజు నాతో చపాతీలు చేపిస్తుంది. అవునా? అది కూడా రౌండ్ రౌండ్గా రావాలంట. అమ్మాయికి ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతా. హా మమ్మీ, బుద్ధున్నా అసలు? అల్లుడు గారితో రోజు చపాతీలు చేపిస్తున్నావా? రేపటి నుంచి ఇడ్లీయో దోశో చేయించుకో. అల్లుడు గారిని మాత్రం ఇబ్బంది పెట్టద్దు. ఏంటి హర్షి, ఏం చేస్తున్నావు? బట్టలు చాలా అయిపోయి కదండి, పూర్వాలకి ఇద్దామనుకుంటున్నా. నీ బట్టలు సరిపోయే వాళ్ళు పూరై ఉంటారు, నేనైతే అనుకోవట్లా. ఏమండి, మీరు ఏపీలో పుట్టారు కాబట్టి సరిపోయింది. అదే నార్త్లో పుట్టింటేనా చాలా కష్టమైపోయేది. ఎందుకు హర్షి? మీకు హిందీ రాదు కదా. హర్షి, బిస్నారిని ఇంగ్లీష్లో ఏమని అంటారు? అది కూడా తెలీదా మీకు? హస్బెండ్ అంటారు. హేయ్, శారీలు చాలా బాగున్నావు హర్షి. థ్యాంక్ యూ. అసలు చూపు తిప్పుకోలేకపోతున్నా, సూపర్ ఉన్నావు తెలుసా? మీరెంత పొగిడినా నేను మాత్రం ఈరోజు వంట చెయ్యను. అమ్మని ఎక్కని పెట్టేసింది. ఏమండి, నేను కాల్ చేస్తే ఏ రింగ్ టోన్ వస్తుంది? అందరూ చేస్తే ఏమొస్తుందో అదే వస్తుంది. అవునా? మీకు వ్యూస్ రావట్లేదా? మీకు వ్యూస్ రావాలంటే నేను చెప్పే ట్రిక్ ఫాలో అవ్వండి. మీకు వ్యూస్ ఏ వ్యూస్? మనకే వ్యూస్ రావట్లేదు కదండి. అలా చెప్పాలి హర్షి, అలా చెప్తేనే వస్తాయి. ఏమండి, షాపింగ్కి వెళ్దాం పదండి. ఇప్పుడు కష్టంలే హర్షి, మనీ ఫుల్ టైట్లో ఉన్నాయి. అంత టైట్ ప్లేస్లో ఎందుకు పెట్టారండి? ఆఫీస్కా? లేదే, శివాలయంలో శనగల ప్రసాదం పెడుతున్నారట, వెళ్ళి తెచ్చుకుందామని. నాకు తీసుకురండి. కనపడట్లా ఆఫీస్కి వెళ్ళేది. ఊరికే అడిగానండి. ఏమండి, నేను 1 వీక్ ఇంట్లో లేను కదా, మీకు ఎలా గడిచింది? అసలు ఒక్కో రోజు ఒక్కో యుగంలా గడిచింది. అవునా? కానీ మనకు పెళ్ళైన 5 ఇయర్స్ అంత హ్యాపీగా అయితే ఎప్పుడు లేను. ఏమండి, మమ్మీ డాడీ వస్తున్నారంట, చికెన్ తీసుకురండి. ఎప్పుడు చికెన్ చికెన్ అంటావేంటి, పప్పు చెయ్యి ఈసారికి. నేను ఏమైనా మా మమ్మీ డాడీ కోసం అడుగుతున్నానా? వచ్చేది మీ అత్త మామయ్యగా, తీసుకురండి. హర్షి, వెళ్ళి కర్రీ చెయ్యి. ఏంటి ఆర్డరా? ఆర్డర్ ఏమి వద్దు, ఇంట్లోనే చెయ్యి. నా బర్త్డే వస్తుంది కదా, ఏం గిఫ్ట్ ఇస్తారు? ఏం కావాలి హర్షి? డైమండ్ నెక్లెస్ కావాలి. అవేం వద్దులే, ఊరికే అన్నా. నేను అందంగా ఉంటా కదా, ఆ రోజు అందరి ముందు నా వైఫ్ చాలా అందంగా ఉంటుందని చెప్పు. డైమండ్ నెక్లెస్ ఎంత అవుతుంది హర్షి? ఏమండి, నే అంటే ఎందుకు ఇష్టం మీకు? అందంగా ఉంటానన్నా తెలివైందన్నానా? ఇలాంటి జోక్స్ వేస్తావు చూడు, అందుకు ఇష్టం. ఏంటి హర్షి, బర్త్డే రోజు ఇంత డల్గా కూర్చున్నావు? ఏం లేదు, నా బర్త్డే అని నా పిక్ పెట్టి అందరూ స్టేటస్లో విష్ పెట్టారు. మరి మంచిదేగా, ఎందుకు డల్గా ఉన్నా? చూడు అసలు ఏం పిక్స్ పెట్టారో, ఇది చూడు, బ్లర్గా ఉంది నా ఫేసు. ఇదైతే చూడు, గ్రూప్ ఫోటోల్లో సర్కిల్ చేసి పెట్టారు. అసలు ఈ ఫోటో చూడు, ఆధార్ కార్డ్ పిక్ పెట్టారు. మీరు ఎన్నైనా చెప్పండి, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే. అవునా? నేను ఈ షర్ట్ 4 ఫంక్షన్లకు వేసుకెళ్తా, నువ్వు వేసుకెళ్తావా? మీ షర్ట్ నేను ఎందుకు వేసుకుంటా? ఏమండి, ఇప్పుడు ఏం నడుస్తుంది? యూట్యూబ్లో షార్ట్స్, ఇన్స్టాలో రీల్స్. అబ్బా అది కాదండి, ఏ మూవీ ఆడుతుంది? మూవీ కాదు ఆడేది, అందులో యాక్టర్స్ ఆడేది. మిమ్మల్ని అడిగాను చూడండి. ఏంటి చూడమన్నావుగా? తీసుకొని కార్డు, డబ్బులు లేవు ఏం లేవు. అవునా, ఇందులో మనీ ఉన్నాయే.
నువ్వు సరిగ్గా యూజ్ చేసావా? ఓహో, నా కార్డ్ యూజ్ చేయటం కూడా రాదా? ద కార్డ్ అంది, కార్డ్ పెట్టాను. ఎంటర్ ద పిన్ అంది, పిన్ తీసి పెట్టాను. అయినా మనీ రాలేదు. హర్షి, నీకోసం కొత్త షర్ట్ తీసుకొచ్చా. ఏంటి నీ టేస్ట్ ఇంత వర్స్ట్ గా ఉంది? ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పావు. రిటర్న్ ఇచ్చేయ్. ఇప్పుడు అంత ఈజీ కాదులే. ఏంటి? ఓ, నువ్వు షర్ట్ గురించి మాట్లాడుతున్నావా? సరే సరే, రిటర్న్ ఇచ్చేస్తా. హర్షి, కొంచెం టీ పెట్టవా? బుజ్జోడ్ స్కూల్కి అడ్మిషన్ అని వెళ్ళారు కదా, తీసుకున్నారా? ఏంటి తీసుకునేది, స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయో తెలుసా? అడ్మిషన్ 5000 అన్నారు కదా. మరి రిమైనింగ్ ఎవరు కడతారమ్మా? రిమైనింగ్ ఏంటి? స్కూల్ మెయింటెనెన్స్ కి 25,000, స్కూల్ బస్ కి 25,000, స్పోర్ట్స్ కి 5,000, యూనిఫామ్ కి బుక్స్ కి 15,000. మరి చదువుకి? దానికి మనం ట్యూషన్ పెట్టించుకోవాలంట. ఇంకా అయిపోలేదు, ఇంకేమున్నాయి? వీక్లీ కలర్స్ డే, ఫ్రెషర్స్ డే, యానివర్సరీ.